నగరపాలక సంస్థ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా వేసి ఉన్న లేఅవుట్లలో ప్లాట్లను, స్థలములను కొనుగోలు చేయవద్దని ప్రజలకు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. చట్ట విరుద్ధంగా వేసిన లేఅవుట్లలోని ప్లాట్లను కొన్న ఎడల ఆ ప్లాట్లు అమ్మకము, కొనుగోలుకు వీలు లేకుండా రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు తెలియజేశారు. ఇంకా ఆయన ఆ ప్రకటనలో తాము తెలియపరిచిన 40 లేఅవుట్లలో ఎటువంటి భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయబడదని, మౌలిక వసతులు అనగా రోడ్డులు, కరెంటు, నీరు, డ్రైనేజీ సదుపాయాలు కూడా కల్పించమని తెలియజేశారు. కావున ప్రజలు ఎలాంటి కొనుగోళ్లు చేయవద్దన్నారు. ఈ సందర్భంగా ఆయన అనధికారికంగా లేఅవుట్ వేసి మరి అమ్మకాలు చేయుచున్న స్థల యజమానుల లేదా డెవలపర్లపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సిఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా నెల్లూరు నగరంలో అనధికారిక లేఅవుట్ల మీద కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం చూసిన తర్వాత ఇందులో ఏదో అవినీతి జరిగిందని, అక్రమంగా లేఅవుట్లు వేసి నిబంధనలను తొంగలు తొక్కారని అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కుమ్మక్కై ప్రజలను తప్పుదారి పట్టించారని, ఇలా అనేక రకాల వదంతులు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఈరోజు ఒక ప్రకటన ద్వారా నగరంలో ఉన్నటువంటి అనధికారికంగా వేసిన లేఅవుట్లను, వాటిని ఎవరు అమ్మకాలు చేయవద్దని, ఆ లేఅవుట్లలో స్థలాలు ఎవరు కొనవద్దని, అలా కొన్న ఎడల ఆ స్థలాలలో ఎలాంటి భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వమని కరాఖండిగా చెబుతూ ఒక లిస్టును మీడియాకు విడుదల చేశారు. ఆ లిస్టులో దాదాపు మొదటి విడతగా 40 అనధికారిక లేఅవుట్ల వివరాలను, వాటి సర్వే నెంబర్లను, విస్తీర్ణాన్ని తెలియజేశారు. వీటన్నిటినీ నగర పాలక పరిధిలోని ప్రజలు గమనించుకొని వారు పెట్టే పెట్టుబడులను జాగ్రత్తగా ఆచితూచి పెట్టుకోవాలని, అలాగే వారు కొనుగోలు చేస్తున్న ఫ్లాట్లు అధికారికంగా అన్ని అనుమతులు పొందినవా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించుకొని మాత్రమే పెట్టుబడులు పెట్టుకోవాలని అధికారులు చర్చ చేస్తున్నారు. అనధికారికంగా లేఅవుట్లు మొదటి విడతగా ప్రకటించినటువంటి లేఅవుట్లను ఇప్పుడు మేము ముందుంచుతున్నాం. అందరూ ఈ లేఅవుట్లను పరిశీలించుకొని సంబంధిత అధికారులను సంప్రదించిన తర్వాతనే ఆయా లేఅవుట్లలో ఫ్లాట్లను రిజిస్టర్ చేసుకోవాలని, తద్వారా మీ యొక్క డబ్బులు నష్టపోకుండా కాపాడుకుంటారని చెప్పి భావిస్తున్నాను. ధన్యవాదాలు.